Central Crime Station low ACB ga panichestuna Umamaheshwar Rao ACB adhikarulu arrest chesaru. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో నిన్న ఉదయం అశోక్ నగర్లోని ఉమామహేశ్వరరావు ఇల్లు నేరడ్మెట్ ఎల్వీ నగర్లోని స్నేహితుల ఇల్లు ఆయన సోదరుడు మామ ఇళ్లతో సహా ఏపీలోని భీమవరం విశాఖపట్నం నర్సీపట్నంలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు బంగారం ఆస్తిపత్రాలతో పాటు రెండు బ్యాంక్ లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఉమామహేశ్వర రావును మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న రాత్రి అరెస్ట్ చేసిన అధికారులు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్స్తో పాటు 38 లక్షల నగదు 60 తులాల బంగారం 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని వాటిని తెరవడానికి కొంత సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో నిన్న ఉదయం అశోక్ నగర్లోని ఉమామహేశ్వరరావు ఇల్లు నేరడ్మెట్ ఎల్వీ నగర్లోని స్నేహితుల ఇల్లు ఆయన సోదరుడు మామ ఇళ్లతో సహా ఏపీలోని భీమవరం విశాఖపట్నం నర్సీపట్నంలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు బంగారం ఆస్తిపత్రాలతో పాటు రెండు బ్యాంక్ లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఉమామహేశ్వరరావును మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న రాత్రి అరెస్ట్ చేసిన అధికారులు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్స్తో పాటు 38 లక్షల నగదు 60 తులాల బంగారం 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, ఓవర్ టు యూ. హైదరాబాద్ సైబర్కంలో ఏసీబీగా పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్ట ఒక్కొక్కటి బయటపడుతున్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తను ఫిర్యాదు చేసి వచ్చినటువంటి బాధితుల దగ్గర నుంచి కూడా సైతం డబ్బులు దండుకున్నటువంటి ఆరోపణ తినపైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే సాహిత్య ఇన్ఫ్రా ఉందో ఇన్ఫ్రా కంపెనీ దగ్గర నుంచి కూడా భారీగా డబ్బు మొత్తం మీద తను తీసుకున్నట్టు కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. తన యొక్క రేటు కూడా ఫిక్స్ చేసినట్టు కూడా తన ఎస్ఐ స్థాయి నుంచి ఏసీబీ స్థాయికి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని సందర్భాలు తిన అక్రమాలకు పాల్పడ్డాడు, దీని ఎన్ని కేసులు టేకప్ చేశాడు. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం ఉన్న సందర్భంలో కూడా తను కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ల్యాండ్ సెటిల్మెంట్లలో కూడా బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆపోజిట్ వాళ్లకు సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వచ్చినటువంటి ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి బాధితుల పైన కూడా భూత పురాణం ఉపయోగించినటువంటి ఏసీపీ అని కూడా తనకు పేరున్నది. అదేవిధంగా తనతో పాటు పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులను కూడా సైతం భూత మాటలు తిట్టేటువంటి చిట్ట తనకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తను ఒక ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మా వ్యవహరించినటువంటి తీరు కూడా గతం నుంచి చూసాము. తనకు ఆల్రెడీ 3 సార్లు కూడా సస్పెన్షన్ వేటు కూడా పడ్డప్పటికి కూడా తన తీరు మారలేదనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే తన అక్రమ ఆస్తులు భారీ సంఖ్యలు కూడా కూడబెట్టుకున్నది ఏసీబీ అధికారులు తేల్చడం జరిగింది. ప్రాథమిక విచారణ మాత్రం 48 లక్షల రూపాయలు 60 తులాల బంగారం మాత్రమే దొరికింది. తన బ్యాంక్ లాకర్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఆ బ్యాంక్ లాకర్ అలా డాక్యుమెంట్స్ ఇంకా మరికొన్ని ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో 8 14
చోట్ల కూడా సోదాలు చేశామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. 14 చోట్లలో స్వాధీనం చేసుకున్నటువంటి మాత్రమే కొంచెం చూశారు. తను ఆల్రెడీ రిమాండ్ కాసేపట్లో రిమాండ్ తరలేదు సార్. రిమాండ్కి అయిన తర్వాత కూడా మళ్ళొకసారి కూడా 5 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం, ఎందుకంటే తను ఆల్రెడీ నిన్న దాదాపుగా 13-14 గంటలు విచారించినప్పటికీ కూడా ఎటువంటి సహకరించాలని చెప్పి ఏసీబీ అధికారులు చెప్పినట్టు పరిస్థితి. ఎందుకంటే పోలీసు శాఖలో తిని పనిచేశాడు కనుక పోలీసు అధికారులు కనుక ఇక సహకరించారు. ఎందుకంటే ఆల్రెడీ తిను ఎంతో మందిని పట్టుకొచ్చి విచారించిన పరిస్థితి చూసాం. అదే అట్లాగే తిను విచారిస్తే తనకు పోలీసులకు సహకరించలేదని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత తను మళ్ళొకసారి కూడా విచారించడం జరిగింది. తను కూడా తను తీరు మాట్లాడలేకపోతుందని కూడా చెప్పుకో తను కస్టడీకి తీసుకొని మళ్ళొక 5 రోజులు కనుక విచారిస్తే అసలు ఇంకా కూపిలాగే అవకాశాలు కనిపిస్తాయి. ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాసేపట్లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో తను హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మళ్ళీ వీళ్ళు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్పెక్టర్గా స్థాయి ఉండగాని ఏసీపీగా ఇబ్రాహీంపట్నం కానివ్వండి, సైబర్ క్రైమ్లు చేసినప్పుడు కానివ్వండి, సైబరాబాద్లో చేసిన దీన్ని ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఎంతమంది ఫిర్యాదులు చేస్తారు, సైబర్ క్రైమ్లు వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తను వెలుగులోకి రాకుండా తనకు చేయడం జరిగింది. 41 CRP నోటిస్తే ఒక రేటు, రిమాండ్ చేస్తే ఒక రేటు, తనకు కేవలము కస్టడీ పిటిషన్ దాఖలు చేయకుండా ఉండడానికి ఒక రేటు, రకరకాల రేట్లు కూడా ఫిక్స్ చేసుకొని చాలామంది బాధితులను కూడా డబ్బులు లాక్కుండని కూడా తనకు ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ కూడా బయటికి లాగాలంటే ఖచ్చితంగా తనను విచారిస్తే ఇంకా మరింత కొంత సమాచారం రాబట్టే అవకాశం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.